సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో అర్హులకు బదులు ఇళ్ల స్థలాలు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం దారుణమని వార్డు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే వార్డుకు చెందిన వివాహిత ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట 10వ వార్డుకు చెందిన మైనార్టీ వివాహిత మహిళ తనకు డబుల్ బెడ్రూమ్ కొరకు అన్ని అర్హతలు ఉన్నా తాత్కాలిక జాబితాలో తన పేరు లేనందున మనస్తాపం చెంది రాత్రి టైంలో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న 10వ వార్డు కౌన్సిలర్ బంగారయ్య మరియు వార్డ్ అభివృద్ధి కమిటీ సభ్యులు సదరు మహిళను పరామర్శించి కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని అర్హతలు ఉన్న ఈ మహిళకు డబుల్ బెడ్రూమ్ మంజూరు కొరకు ప్రయత్నం చేస్తాను అని తెలిపారు. గల్లచ్చపేట వార్డుకు చెందిన యువకులు తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లి తహసీల్దార్ రామచంద్రంతో మాట్లాడుతూ అర్హత కలిగిన వారికి మళ్లీ సర్వే చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని వారికి తెలిపారు. మూడు మందికి వచ్చింది, మరి నాకెందుకు రాలేదు చెప్పు. చూడు నాకు ఇద్దరు ఆడబిడ్డ, నాకేమున్నది? నేను పీడి చేసుకుంటే నేను బతికేదాన్ని. నాకేమున్నది చెప్పు, నాకు ఆధారం ఏమన్నదా? నా అక్కడ ఏం లేదు, నాకు ఇక్కడ ఏం లేదు, నాకేమున్నది చెప్పు రండి. నాకు అందరు అంటారు అయ్యో నీకు రాలేదా, అందరికి వచ్చిందంటే నాకు ఎట్లా అనిపించాలి? ఏమున్నది మీకు తెలియదా? నేను కిన్నేళ్ల నుంచి 12 ఏళ్ళ నుంచి ఉంటున్నా. పిల్లలు చిన్న అంగన్వాడి నుంచి చదువుకుంటారు, అంగన్వాడి నుంచి చదువుకుంటారు, గవర్నమెంట్ దాంట్లో నాకు ఏమైనా ఉన్నదా? ఆస్తి ఉన్నదా? అంతస్తు ఉన్నదా? ఏమున్నది? నాకు పెట్టండి. ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చిన దాంట్లో ఎవరెవరికి జాగరణ లేవు వాళ్ళకి మస్కి కూడా తెలుసు, ఏ ఎక్కడ రీసెంట్ డిస్పెక్టర్ తెలుసు. మొన్న రీసెంట్ చనిపోయిన వాళ్ళు వీళ్ళకి ఏమి కూడా జాగ డిసిషన్ తీసుకోలేరు, జాగ డిసిషన్ తీసుకోలేరు, డబుల్ బెడ్రూమ్ కోసం ఆగలేరు. కొందరు లచ్చపేటలో ఆడపిల్లలు వేరే డిస్టేక్ వచ్చి ఉన్నారు, అక్కడ కూడా వాళ్ళకి జాగాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. అలాంటి వారి పేరు ఇలా రావడం జరిగింది. రోడ్డుకు 4 ఎకరాలు ఉన్న భూమి ఉన్న పేరు కూడా నిన్న పేరు రావడం జరిగింది. వారు పంచుకోకపోవడం మనకు తప్పు కాదు, కానీ వాళ్ళకు ఉన్న ఉన్ని కూడా వాళ్ళకి ఇచ్చు. కానీ ఇక్కడ పేదలు లేని వాళ్ళకు మాత్రం అర్హులు రాలేదు. ఉన్న ఇక్కడ నిజంగా అర్హులు, ఇక్కడ పేద ప్రజలు ఉన్న వాళ్ళకు నిజంగా ఒక 20 మంది ఉంటే 20 మందిలో ఒక 5 కూడా ఇప్పుడు తప్పలేదు. వాళ్ళు అలాగే కిరాయి. అదే బయటకైన వచ్చిన వాళ్ళు ఈ లచ్చపేట్ల వాళ్ళకు వచ్చిన దాకా వాళ్ళ ఇంటికి ఇచ్చిన వాళ్ళకు అక్కడ జాగాలు ఉన్నాయి.